దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరు సహోదరుడా, అంతా బాగున్నారా? మరి దేవుని దేవుల అంతా క్షేమమే. దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం వినండి. దేవుడు వాక్యమై ఉండి మనతో మాట్లాడుతున్నాడు, ఆత్మయ్య ఉండి మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేసుకుని వాక్యం స్టార్ట్ చేస్తాం. స్థుతుల మీద సింహాసన చెండి పల్లవుతుంది మీద అనుకున్నారు. స్థుతులు హోతం పరిశుద్ధాత్మగా తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంత నిజంగా ఈ సమయండి. మీ ఆత్మ జ్ఞాపంలో మీకు సన్నిధి ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా నాయకులు నడిపించండి. వాక్యమైన దేవా, వాక్యములో ఉన్న సంపూర్ణ హత్యం తెలియండి. విత్తబడే అంశాన్ని దీవించండి. ఆత్మ మీరే మాట్లాడండి. మీరు మనకి మాకు మా ఘనతా పరమైన మీ వీళ్ళకు వినగలసేమని గ్రహించవచ్చు. మీరే మాట్లాడండి. మీరు మనకి మహిమ ఘనత ప్రభుత్వం విత్తబడే అంశాన్ని దీవించి ఆశ్రయించి ఫలింపు అభివృద్ధికొందుకు ఏసునామలు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డల అంత క్షేమన సంతోషం. మరి ఈరోజు మనతో దేవుడు మాట్లాడేది ద సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్, దేవుని యొక్క రెండవ రాకడా సూచనలు. వన్స్ అగైన్ రిపీట్, ద సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్, దేవుని యొక్క రెండవ రాకడా సూచనలు. దేవుని యొక్క బైబిల్ ద్వారా మనకి దేవుడు మాట్లాడుతున్నానండి. చూడండి, మార్క్సువార్త 13:5. చూడండి, మార్క్సువార్త 13:5. ఎవడును నిన్ను మోసపుచ్చుకున్న చూసుకునుడి. ఎవడును మిమ్మను మోసపుచ్చుకుండా చూసుకునుడి. నో మన్ కెన్ డిసీవ్ యూ. ప్రియమైన సహోదరుడు, దేవుడు మరి ప్రపంచంలో ఇప్పుడు దేశంలో మోసగాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు ఎప్పుడు చెప్పాడు? రెండు వేల సంవత్సరాలు చెప్పాడండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడు దేవుడు ఏమంటున్నాడు? ఎవడను మిమ్మల్ని మోసపుచ్చుకుండా చూసుకునుడి. నో మ్యాన్ క్యాన్ డిసీవ్ యూ. మొట్టమొదటిగా మాటల్లో మోస చేస్తారండి. ప్రపంచంలో అతి విలువైన మాటే ఆ మాటలో మనిషిని మోసం చేస్తున్నారండి. ఎవరు? దేవుని బిడ్డలే. ఎందుకనగా మనిషిలో సాతాను ప్రవేశించి వారు అలా తయారయ్యి మనుషులను మోసం చేస్తున్నారు. అందుకని కాబట్టి మెలుకు కలిగి ప్రార్థన చేయమన్న దేవుడు జాగ్రత్తగా ఉంటున్నాడు దేవుడు. ప్రేమల సహోదరుడు, మరి మన సేవలు ఏంటంటే మెలుకు కలిగి ప్రార్థన చేయటమే. కాబట్టి మనం మోసపుచ్చుకొని ఉన్నాం దేవుడు. నో మ్యాన్ క్యాన్ డిసీవ్ యూ. ఎవడనో ఇమ్మని మోసపుచ్చుకొని చూడండి. ఇప్పుడు ఫస్ట్ మాట అండి. మరి ఇంకో మాట చూడండి, 13:5-7 చూడండి. ప్రేమిన సహోదరుడు కూడా దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు. యేసు వారితో ఇట్లేనను ఇట్లు చెప్పసాగాను, ఎవడను మిమ్మల్ని వస్తున్నాడు చూసుకోండి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేదరు. నేనే ఆయనను అని ప్రియమైన దేవుడు ఎంత మోసం చూడండి. దేవుడు కూడా తప్పితే ఈ లోకంలో ఎవరో దేవుడు లేడండి. దేవుడా మరి ఎవరికి అధికారం లేదు. హై పవర్, ఇది ఆమ్నిప్రెసెంట్, అంటే ఆమ్నిపోటిక్, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు ఆయన. ఇంకెవరో లేరు. నేను తప్ప వేరే దేవుడికి ఉండకూడదని చెప్పాడు దేవుడు. అది మొట్టమొదటి. కాబట్టి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని మోసం చూస్తాడన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన దేవుడు హౌ టు ఫైండ్ ద రియల్ ప్రాఫెట్. ఎలా తెలుసుకుంటాం మనం? దేవుడు ఇప్పుడు చెప్పారండి, మీరు ఫలాల చెప్పండి తెలుసుకొచ్చండి. ఇప్పుడు ఫలాలు, ఫలాలు అంటే ఏంటండి? ఆత్మఫలం ఏంటిది? ఆత్మఫలము శరీర కర్మలు. కాబట్టి దాన్ని బట్టి తెలుసుకొని చెప్పాడు దేవుడు. ఒక విషయం చెప్తాం ఇక్కడండి, ముండ్ల చెట్లలో దానివ పండు కానీ ఆపిల్ పండు కాపతీయా కాయవు. ఎప్పుడు కాయవే, అవి ముండ్ల చెట్టు అది. కాబట్టి అది ముండ్ల చెట్ట, అది అతను ఏ కేటగిరీకి చెందినాడు. కాబట్టి ఆ మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు చెప్పాడు. ఫలాన్ని బట్టి ఆ చెప్పే మాటలను బట్టి మనం తెలుసుకుంటామని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమైన దేవుడారా, నా పేరు అనేకులు నా పేరు వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చారు. మీరు యుద్ధములను గుర్చు, యుద్ధ సమాచారాలను గుర్చు వినప్పుడు కలబరపడకుడి, అవి జరగవలసి ఉన్నామని. కానీ అంతము వెంటనే రాదు. యుద్ధములను గుర్చి, యుద్ధ సమాచారాలను గుర్చు విన్నప్పుడు మీరు కలవరపడకూడి. మరి మొన్నటిదాకా జరిగింది యుక్రెయిన్,
రష్యా మరి బాగా జరిగింది. ఎందుకంటే చాలా నష్టమైంది, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, చాలా ఆస్తి నష్టమైందండి. మరి ఏంటంటే ద సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్, యూ డోంట్ బి ఎఫ్రైడ్. ప్రియమైన సహోదర సోదరుడు, నువ్వు భయపడిన అసలు లేదు. దేవుడు ఎప్పుడు చెప్పాడు కాబట్టి బీ బ్రేవ్ అండ్ బి కరేజ్, ధైర్యంగా ఉండు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉంటాడు. సహాయకుడు వీచకుడు పొందుతాను. కాబట్టి నువ్వు విన్నప్పుడు భయపడిన అవసరం నీకు లేదు. యుద్ధములను గుర్చు, యుద్ధ సమాచారం గుర్చు విన్నప్పుడు నువ్వు భయపడవద్దు. అనేకులు నా పిల్లలు వచ్చి మా స్వతంత్ర దేవుడు, నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. నువ్వు ప్రార్థించు, ప్రతిఫలం పొందు. యేసే నిజ దేవుడు, రక్షకుడు, నేను రక్షిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ దేవుడు ఈజ్ అవర్ సేవియర్. ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా ఎప్పుడైనా కానీ నిన్ను ఆయన రక్షిస్తాడు. భయపడడం అసలు లేదు, ఆయన నమ్ము. ప్రేమనే సహోదరు కూడా భయం మొత్తం వాడడం లేదా ఉంది. ఏమన్నాడంటే నమ్ముడ నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తమును సాధ్యం. నమ్మాలి మొట్టమొదటిగా. నమ్మడం అంటే నాటే మాటలు కదండి, జోక్ కదండి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము జీవములని మృతమని దేవుని నాకు చెప్తున్నది. నమ్మడం అంటే క్రియ ద్వారా మన దేవుని నామాన్ని ఘనపరచబడాలి, ఘనపరచాలి. ప్రియమైన సహోదరుడా, ఘటన చేస్తున్నాడు. ఫ్యామైన్ విల్ కమ్, ఏంటండి కరువు వస్తుంట. ఇప్పుడండి ఆయనకి రెండవ రకాల సమయంలో మార్చు వార్త 13:8 కరువులు వచ్చును, కరువులు వచ్చును. ప్రియమైన దిన ఉండాలా, మనం వాక్యం వింటున్నాం. ఇంకా వాక్యము చూడండి, జనం మీదకి జనం లేచును, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపంలో కలుగును. ఇవే వేదనలకు ప్రారంభము, ఇవే వేదనలకు ప్రారంభము. మరి కష్టాలు వచ్చే ఇది కారణం అన్నాడు దేవుడు. ఇవేంటంటే మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు దేవుని యొక్క రెండవ రకడ చూస్తున్నాను. యుద్ధములు వస్తాయని చెప్పాడు, యుద్ధము జరగనియమన్నాను. మరి ఇప్పుడు నీకు జనం మీదకి జనము లేచును, రాజ్యం మీదకి రాజ్యము లేచు జరుగుతుంది. ఇప్పుడు అనేక చోట్ల అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. కరువులు అంటే మరి పంటలు పోయినప్పుడు కరువు వస్తాయి, ముఖ్యంగా యుద్ధంలో వచ్చినప్పుడు కరువు వస్తాయి. ఎందుకంటే మరి యుద్ధంలో వచ్చినప్పుడు పంటలు పోయినప్పుడు కరువులకు ఏమొస్తాను, ముఖ్యంగా కరువులు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యేసే గుర్తు, యేసే ఆయన దేవుడు చెప్పినప్పుడు ఆయన పంటను సమకూర్చి మరి కరువుల టైంలో ఆయన కాపాడాడు. అదేవిధంగా మనం సమకూర్చిన పంటను మరి ఆదా చేసుకుని ఉంటే కరువులు వచ్చిన వారికి భయం ఉండదు. ముఖ్యంగా ప్రేమ అనేది ఇప్పుడు దేవుడు మొత్తం మాట్లాడుతున్నారు. ఇంకో మాట చూడండి, ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచ్ ఆల్ ద నేషన్స్. అప్పుడు సువార్త ప్రపంచంతో ప్రకటించబడతానండి. సువార్త ప్రపంచమంతా ప్రకటించబడాలి అనే ఉద్దేశం. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏంటండి? అంతటా అందరూ మారు మనసు పొందాలి. హల్లెలూయా. అంతటా అందరూ మారు పొందాలి, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన రా, మరి మారు మనసు మరి ఎలా వస్తుంది? ముఖ్యంగా యోహాన్ సువార్త 3:3 అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్పాడు. ఎలాగంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తాను అన్నాడు. ముసలే వాడైనా వాడు ఎలా జన్మిస్తాడంటే, వాడు జన్మించరు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తాను కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. నీటి మూలం కనుక బాప్తిస్మం. మరి ప్రియమైన సహోదరుడు, మన యేసుప్రభువే బాప్తిస్మం పొందాడండి. యేసుప్రభువు బాప్తిస్మం పొందాడు. మరి ఏంటంటే ఆయన యోహాను చేత బాప్తిస్మం పొందాడు. పొందినప్పుడు పరలోకం నుంచి ప్రాము కిందకి దిగింది, పావురము నుంచి ఆత్మ దిగింది, ఆయన ఉంటుందన్నమాట. కాబట్టి మారు మాసం మనిషికి మార్గం, పశ్చాత్తాపం కడక వాళ్ళకి రిపెండెన్స్ అనేది మారు మాసం ఉంటుంది. మనిషికి ఏంటంటే మొట్టమొదటి పశ్చాత్తాపం కలిగింది, విరిగి నలిగిన హృదయము పశ్చాత్తాపం దేవుని కొద్ది మారుతుందండి. చూడండి చూడండి అంటున్నాడు దేవుడు. యశ్యా గ్రంథము 43:3 సరే, నేను నేనే
నా చిత్తానుసారంగా నీ అతను ట్రీట్ చేస్తున్నాను, నీ పాపాన్ని గుర్తు చేసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రేమనస్ అవసరం ఎంత గొప్ప మాట్లాడండి. ఐ ఈవెన్ ఐ యామ్ హీ హూ బ్లాస్ట్ అవుట్ యువర్ ట్రాన్షన్. ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్. ఇంతకంటే గొప్ప మళ్ళీ లేదండి. నేను నేనే నా చిత్తానుసారంగా నీ ఎత్తుకని శుద్ధి చేస్తున్నాను, నీ పాపాలను గుర్తు చేసుకున్నాను. ఎప్పుడైతే మనిషి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయం దేవునికి వస్తాడో అప్పుడు దేవుడు క్షమిస్తాడు. క్షమించే దేవుడు రక్షించే దేవుడు. ఆయనకి సమస్తమును సాధ్యం. నువ్వు ఎటువంటి వాడువైనా ఎటువంటి దానమైన కానీ వచ్చినప్పుడు దేవుడు క్షమించి నిన్ను స్వీకరిస్తాడు, రక్షిస్తాడు. ఇది రెండవ రకాల సమయంలో ఏం జరుగుతుందండి. ప్రియమైన చూడండి, మార్సువాత 13:10 ఇక్కడ చూడండి. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపవలను. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపవలను. సకల అంటే ఏంటండి? త్రూఅవుట్ ఆల్ ద వరల్డ్, ప్రపంచం అంతా ఈ సువార్త అనేది ముందుగా ప్రకటించబడాలి. ప్రకటించడానికే దేవుడు సన్నతం రాజనిపడి సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, అందరికీ ముందుగా సువార్త ప్రకటించబడుతుంది. అందరికి తెలిసినాకే వస్తాడు దేవుడు. ఆయన వచ్చేం చేస్తాడండి, జడ్జిమెంట్ చేస్తాడండి, జడ్జిమెంట్ తీర్పిస్తుందండి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు 2 ఆకలో అయ్యా నీ పేరట చేశాను, నీ పేరట బిల్డింగ్ కట్టించాను, చర్చలు కట్టించాను, లేకపోతే దానదలం చేశానంటే ఐ డోంట్ నో యూ, నువ్వు ఎవరన్నాకో తెలియదు అంటాడు. ఎందుకంటాడు? ఎందుకంటాడండి? ఆయన మాట మనం వెళ్ళ, ఆయన మాట మనం నువ్వు ఇంత మాత్రం నీకు దేవుడిరండి. ఆయన ఉద్దేశం ఏంటంటే మారు మనసు పొందాలి, మారు మనసు పొంది నా మాట విని నన్ను పంపిణీవాడి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. ఆయన మాట విని ఆయన పని చేస్తే నిత్యం ఇస్తాడండి. అంతేగాని దానధర్మం చేసి ఆయన ఉద్దేశం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. హల్ ప్రేమిన దేవుడిరా, మరి అదే ఆయనకు ఉద్దేశం, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఆల్ ఆర్ రిపెంట్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ గాడ్. అందుకే యేసు ప్రభు పరలోకం పోలికి వచ్చాడండి. ఎందుకంటే మనిషిని కడిగేస్తాడు, క్షమిస్తాడు, రక్షించేసి ఆయన రాజ్యానికి వరసలుగా చేస్తాడు. ఒక్కడే ఇంకెవరి వల్లే కానీ కాదు. చూడండి మార్సువాత 10:32 చూడండి, 13:32 అండి అన్నాడు చూడండి ఇక్కడ దేవుడు. ఆ దినమును గుర్చియు, ఆ గడియని గుర్చియు తండ్రి తప్ప మరి ఏ మనుషులను పరలోకం మొదలైన దూతలను కుమారుడైన ఎరుగుడు హల్లి ప్రేమిన దినమిట్లరా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆ దినమును గుర్చియు, ఆ గడియని గుర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకం మొదలి దూతలను కుమారుడైనను ఎరుగరు. ప్రేమిన సహోదరుడు, దేవుడు మొట్టమొదటి చెప్పేయండి, ఆ టైమ్, ఆ డే అనేది నాట్ అవర్ హ్యాండ్స్, ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద అవర్ ఫాదర్. తండ్రి యొక్క చేతిలో ఉందండి ఆ టైం అనేది. ఇక్కడ మన చేతిలో లేదండి. తండ్రి తప్ప ఎవరి కుమారుడు కూడా తెలియదు చెప్పాడండి. ప్రేమనే దిన బిడ్డారా, విన్నారా? విన్నారు. ఆ దినము, ఆ దినమును గుర్చియు, ఆ గడియని గుర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలను కుమారుడైనను ఎరుగరు. కుమారుడు కూడా తెలియని చెప్పాడు. ఎందుకంటే ఎలా వస్తానంటే దొంగ వలె వస్తానని చెప్పాడు. దొంగ వలె అయినా వస్తాను చెప్పాడు. ఎందుకంటే ఆ సమయము అంటారు కదా, జాష్ మీరు ఇస్తాను, మై టైమ్ ఇస్ ఆఫ్ ద హ్యాండ్. ఆ దావి మరాదు, నా కాలగతులు యహో వశ్యములో నువ్వు ఎప్పుడు వద్దని తెలియదండి. ప్రతి మనిషి పిలిచాడు, ఆయన మాట్లాడే దేవుడు. ప్రతి పురుషుడితోనూ ప్రతి స్త్రీతోనూ మాట్లాడతాడు, మాట్లాడి ఆయన రక్షించి పరలోకానికి తీసుకెళ్తాడండి. ఆయనకి సమస్తము సాధ్యం. ఆ దినముని కూర్చు, ఆ గడియని కూర్చు తండ్రి తప్ప ఎవరికి తెలియని పెట్టండి. ఇంకో మాట్లాడండి, వాచ్ అండ్ ప్రే. మనం చేయాల్సినట్టు ఏంటంటే వాచ్ అండ్ ప్రే. మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి, మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి. అది మన యొక్క ఉద్దేశ డ్యూటీ అని చెప్పాడు దేవుడు. చూడండి 13:33 చెప్పాడండి ఇక్కడ, వాచ్ అండ్ ప్రే. జాగ్రత్త పడి
మెలకుండి ప్రార్థన చేయుడి జాగ్రత్తపడి మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియనే తెలియదు. కాబట్టి కాలము సమయం ఆయనలో ఉందండి. ప్రియమైన దేవుడా, కాలము స్థలము లేనిది పరలోక రాజ్యం అండి. కాలము స్థలము లేనిది పరలోక రాజ్యము మనం అనుకుంటాం మనుషులు అండి. కానీ ఆయన దృష్టి అంటాడు దేవుడు, నా దృష్టికి ఒకరోజు మీకైతే వీసుంటారు, నా దృష్టికి ఒకరోజు మీకైతే వీసుంటారు చెప్పాడు. కీర్తనలు చెప్పాడు, పేదలు చెప్పాడండి. ఆయన దృష్టికి ఒకరోజు మనకైతే వీసుంటారండి. కాబట్టి ఏం చేయాలి? మనం మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. వాచ్ అండ్ ట్రై, మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకో మాట చెప్పండి, ద హెవెన్ అండ్ ఎర్త్ షాల్ పాస్ అవే బట్ మై వర్డ్ షాల్ నాట్ పాస్ అవే. హల్లెలూయా. ద హెవెన్ అండ్ ఎర్త్ షాల్ పాస్ అవే, మై వర్డ్ షాల్ నాట్ పాస్ అవే. ప్రైజ్ ద లార్డ్. ఆకాశము భూమియు గతించుని కానీ నా మాటలు గతించవు. ప్రేమ అనేది ఏమంటే గట్టిగా చెప్తున్నాను దేవుడు కూడా. ఆయన మొట్టమొదటి ఎప్పుడు చెప్పాడండి, ఆకాశములు ఉన్నాయి బైబిల్ అండి. హెవెన్స్ అంటారు ఇంక ఆకాశములు ఉన్నాయి. మరి దేవుడు ఎక్కడ అండి? తన సింహరాజు కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? అది ఉత్తరాన సభాపర్వతం మీద ఆయన ఉన్నాడు అండి. ఇప్పుడు ఉన్నాడు అక్కడ. అక్కడ ఏ మనిషి కూడా వెళ్ళలేడు, ఏ మనిషి కూడా వెళ్ళలేడు. వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. ఉన్నాయి చెప్తున్నాడు దేవుడు, ఉన్నాడు అక్కడ. కానీ దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ అక్కడ ఉంది, ఆయన ఉంది అక్కడే. దాంతో థ్రోన్ ఆఫ్ ఫర్ గాడ్, దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంది. ఎక్కడ ఉంది? సభాపరం మీద ఉందండి. ఆ సింహాసనం మీద కూర్చుని అక్కడ నది కాడు ఉంది అనుకోండి. ఆ నదికి, ఆ నది మన నది అదే కలుతుందండి. అదండి జీవనది కదలదంటండి. అది ప్రవహిస్తుంది, అక్కడ స్థిరంగా ఉండదండి. అది అది ఇక్కడ ఇక్కడ ఉంది, దేవుడి దగ్గర ఉంది. ముఖ్యంగా ఆయన ఎప్పుడు అక్కడ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ అంటే ఒకటి ఉంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మ ఏమంటే జరుగుతుంది. ముఖ్యంగా ప్రేమనే సహోదరు సోడా, మరి అప్పుడు కుమారుడు క్షమించేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉంటాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు పవర్ఫుల్. ఎందుకంటే ఆయన మాటను వినపోతే శిక్ష గేరండి. కాబట్టి దేవుని నమ్మి ఆయన చెప్పిన మాట వింటే నీకు ఎంతో దీవెన అంటున్నాడు దేవుడు. సరే చూడండి, ప్రేమైన దేవుడు గారు మన జీవితం చూడండి. మార్క్ శ్వాత 13 అంటున్నాడు దేవుడు, నో మ్యాన్ క్యాన్ డిసీవ్ యూ. ఎవడో నిన్ను మోసపరచకుండా చూసుకునండి. ఇవి ఏంటండి? రెండవ రకడ ప్రేమైన దేవుడు వల్ల నాకు కొంతవరకు వచ్చాయండి. చెప్తాను మీకు, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. నాకు తెలిసి జ్ఞానంతో మీకు ఆగ్గిస్తానండి. కాబట్టి వాక్యాన్ని వినండి, వినేదానికి నమ్మండి. దేవుడిని నమ్మండి, దేవుడిని మీకు దీవిస్తాడు. మేము దీవిస్తాడు, మీరు రక్షిస్తాడు, నిన్ను పరలోకరాజ్యానికి తీసుకెళ్తాడు. అదే చేసే పని. ఆయనలో ఏముందండి? దీవెనం ఉంది. నేను దీవించి, నేను రక్షించి పరలోకాలు తీసుకెళ్ళి ఆయన కుడేనండి. ఇంకెవరు ఏ లోకంలో లేనే లేరు అంటారు దేవుడు. యోహాను 14 చెప్పే దేవుడు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. వాట్ ఇస్ ద వే? దేవుని యొక్క మార్గం, రక్షణ మార్గం. రక్షించే దేవుడు ఆయన ఒక్కడే. ఏం రక్షిస్తాడు దేవుడు? నీ ఆత్మల కాపరి. మన దేవుడు ఆత్మల కాపరి, ఆత్మను రక్షించి ఆయన యొక్క రాజ్యంలో చేస్తాడు. మనిషికి కావాల్సిన ఏంటంటే పశ్చాత్తాపం కావాలి, మారుమనసు కావాలి, పాప క్షమాపణ కావాలండి. అన్ని ఉద్దేశండి, ఎప్పుడైతే మనిషి దేవుడు మాట్లాడినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మరి ఆయన దగ్గర వస్తాడు, అప్పుడు మనిషిని దేవు ఆత్మని రక్షించాడు. మనిషిలో ఉండేది ఏంటంటే ఆత్మ, హృదయము, మనసు, ఆత్మ ఉందండి. ముఖ్యంగా హృదయము నువ్వు ఆ పని చేయి, ఈ పని చేస్తుంది. ముఖ్యంగా ఆత్మ ఫైనల్ డిసిషన్. నువ్వు దేవుని బిడ్డవితే ఆయన ఆత్మను పొందుకుని, పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన కార్యాలను చూస్తాం. ముఖ్యంగా అదే సాధారణ ఏంటంటే దేవుడికి వ్యతిరేకం పనిచేస్తామండి. ప్రేమనే దేవుని బిడ్డారా, మరి దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా ఉండేవాళ్ళు నేర్చుతారు దేవుడు.
అని దీవెనలు మరకిస్తారు దేవుడు. బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్ మోర్ బ్లెస్సింగ్ కమ్స్ అవర్ లైఫ్ అండ్ అవర్ ఫ్యామిలీ. దీవెనలు వచ్చి పడతాయని ముఖ్యంగా మన సద్గవాక్యం ఉంటే దీవెనలు వచ్చి పడతాయి. ముఖ్యంగా నేను దీవించి ఆయన రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండాన్ని బద్దగొట్టు శుద్ధి వంటిది కదా అన్న దేవుడు. ఆయన మాటను విను, వింటే నీకు దీవెన. చూడవరం ఉండేవాడి పది మూడు పోయినాడు. మరి ఇక్కడ ఉన్నాడు దేవుడు. రెండవ కృష్ణుడు జనం మీదకి మిమ్మల్ని లేపుతును, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపను కొసును కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభమైన. ఇదేంటండి దేవుని యొక్క రెండవ రకడ సూచనలు. మొట్టమొదటి ఎవడు నేను మోసపోసుకొని చూసుకుని ఉంటాడు. ఇక్కడ ఉన్న తర్వాత జనం మీదకి లేచును, రాజ్యం మీద రాజ్యం లేచును, భూకంపము కరుగును, ఇవే వేదనలకు ప్రారంభము. నువ్వు నమ్మి ఆయనలో ఉన్నావు అనుకోండి నీకు ఏ బాధ రానీ, ఆయనే నీకు రక్షిస్తాను. నేను ప్రేమను దీని బిడ్డల ఇంకొక సత్యం చెప్తాను మీరండి. దేవుని నమ్మిన బిడ్డలకు ఆయన దూతలు యాన్ క్యామ్స్ మన చుట్టూ కవర్ కాతేయండి. ఎంత దూతలు ప్రేమను దీని బిడ్డలా, నేను మీకు చెప్తున్నాను. నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు 2003లో డిజేబిల్డ్ మాట్లేదు, ఈ చెయ్యికాలు పనిచేసేటప్పుడు. మరి డాక్టర్ వెళ్ళాను, డాక్టర్ వచ్చినా కాబట్టి ఆ పిల్లలు మా పిల్లలు చిన్న పిల్లప్పుడు వాళ్ళు 6 7 చూస్తున్నారు ఆయన 6. నేను భయపడలేను, ఈ చెత్తని తలదొక్కు తలసం చేశాను ఆ రోజుని. చేసినాక మా ఊరోళ్ళు అది పల్లెటూరు అది వచ్చేసి బాబురా అయిపోయాడు అయిపోయాడు అన్నారు. అయినా నేను భయపడదు. ఆ రోజు నేను ఇలా ప్రార్థన చేశానండి, చెయ్యి రాలేదండి ఇట్లా ఉందండి, ఇలాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మన దేవుడి పేరు ప్రార్థన ఆలకించేవాడా, హల్లెలూయా అని పేరండి. ప్రార్థన ఆలకించేవాడు, ఆలకించే దేవుడు అండి. ప్రార్థన ఆలకించి ప్రైజ్ లార్డ్ నీకు సమాధానం ఇస్తాడు. ఆ రాత్రి పడినప్పుడు ఆ దేవుడు వచ్చేసి ఆత్మ నిలబడిచి ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెద్ది స్వస్థపరిశిహం అని నేను మైసన్ దర్శించ ఫరిగను నా కుమ్మడ పాపటి బై హిస్ స్ట్రైప్స్ వర్ హీల్డ్ ఆయన పొందిన దేవత వస్తుంది అన్న మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. పొద్దున లేచినాక నేను ప్రార్థన చేసేటప్పుడు 2 సార్లు చేసినాను, ఎలా ప్రార్థన చేశాను. దట్ ద గ్రేట్ మిరకల్ ఇన్ మై లైఫ్, స్వస్థపరిచేహో నేనే అని చెప్పాడు. ఐఎమ్ ద లార్డ్ దట్ హీల్ ది, అలాగే స్వస్థపరిచాడండి. 2 సార్లు ప్రార్థన చేశాను. ఆ రోజు ఉదయం దూతలు అండి, నేను ఎవరో ఉన్నాను, నేను బయట బహిరూమికి వెళ్ళేస్తుంటే మా ఇంటి ఇల్లు స్లాబ్ అవ్వలేదండి, స్లాబాలకు వచ్చింది అప్పుడు స్లాబ్ అవ్వలేదండి. ఇన్ మా ఇంటి పాకలో ఉంది వెళ్ళిపోతానండి, తెల్లకి దగ్గర చెబుతానండి. వీళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చారు అనుకున్నానండి. చూస్తే తర్వాత దేవుడు చెప్పాడు వాళ్ళు ఎవరంటే ఆయన యొక్క దూతలండి. తన గృహము చుట్టూ తనకు చుట్టూ ఆయన దూతలు కావాలి ఉంచుతాడు. ప్రేమల సహోదరుడి ఈ మాట నమ్మాలి మీరు. ఎందుకంటే ఆయన చెప్పి చేస్తాడు, చెప్పి చేస్తాడు. ఒకసారి చూడండి యేషయా గ్రంథము 40వ అధ్యాయం చూడండి. ఐ హ్యావ్ స్పోకెన్ ఇట్, ఐ విల్ ఆల్సో బ్రింగ్ ఇట్ పాస్, ఐ హ్యావ్ పర్ఫెక్ట్, ఐ విల్ ఆల్సో డూ ఇట్. ఇదిగో నేను చెప్పితిని నేను నెరవేర్చుతుంది, ఉద్దేశించిని సఫలపరుస్తుంది. మన దేవుడు చెప్పి చేసే దేవుడు కాబట్టి పూర్తిగా ఆయనకి నమ్మాలి, ఆయన నమ్మాలి, ఆయన సరెండర్ అవ్వాలి. ప్రియమైన దేవుడు ఇంత బాగా ఏం చేస్తున్నాడంటే నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. ఆయనకి సమస్తము సాధ్యం, ఆయనలో అన్నీ ఉన్నాయండి. మనం అడక్కే బాధపడుతున్నామండి, అడగండి. ప్రార్థన చేయాలి, ప్రార్థన మనం చేయాలి, చేస్తే దేవుడు ఇస్తాడనుకుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయండి ఫ్యామిలీ కమ్ 11 అంటున్నాడు. కరువులు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచ్ ఆల్ ద నేషన్స్, ఈ సువార్త అండి ప్రపంచమంతా ప్రకటించబడాలి. అప్పుడు వస్తాడు 19వ రాడండి. సువార్త అండి ప్రపంచమంతా ప్రకటించబడాలి, ప్రకటించడానికి వస్తాను దేవుడి. మీకు చెప్పాను చెప్తాను వినండి. ఇప్పుడు ఉదాహరణ, ఒక సహోదరుడు రిచ్ సువాంజి స్వాతికుడు ఈనోటి ఉండే మనకి చిన్న ద్వీపాలకి వెళ్ళండి ప్రార్థన చేస్తే వెళ్ళండి. ప్రార్థన చేస్తే వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఒక రూమ్లో. వాళ్ళందరూ ఎవరంటే ముస్లిమ్స్ కంట్రీ అది. చిన్న దుబాయ్ అంటే చేస్తుంటే దుబాయ్కి పోయటంగా చేస్తుంటే అక్కడ ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసినాక చిన్నపిల్ల ఆ కుటుంబంలో ఒక తల్లి తండ్రి అబ్బాయి అమ్మాయి ఉన్నాడు. ఆ తండ్రి ఉడికి వెళ్ళాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈ తల్లి కుమారుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి
చిన్న బైబుల్ అది ఇచ్చేసి వచ్చేసేయండి, సాయంత్రం తండ్రి వచ్చేయండి బైబుల్ అని కోపం అన్నమాట. ఎంత కోపం అంటే క్రిస్టియన్ అంటే పడదానికి ముస్లిం అని ఉంటాం. ఏమి చేయండి అని ఆయన గవ చూసి బైబిల్ చూస్తుంది, ఆ బైబిల్ పారేసేసి గవ వెళ్ళిపోయి ఒక ఇంటి డొమ్మ చేయండి. ఇంటి డొమ్మ అంటే కాడి సమ్మ చేసి అక్కడ పెట్టి గుంగట దవ్వ చేసి ఈ తల్లి తల్లిని కుమారుడికి మొత్తం తీసుకెళ్ళి ఆ గుంటలో తీసుకెళ్ళి పెట్టేసి దాన్ని పూడిపేసి వచ్చేసేయండి. అదే నెలలో ఒక 10 రోజుల తర్వాత ఒక చచ్చిపోయారు నా గౌరవం. చచ్చిపోతే అక్కడికి వెళ్ళారండి. వెళ్తే అక్కడ మాటలు పడతాయి తవ్వుతుండేవాడు. మాటలు పడుతుంటే ఏంటి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి గవ తవ్విస్తే వాళ్ళు బతికే ఉన్నారు. ప్రైజ్ లార్డ్, మన దేవుడు సజీవుడు. అయితే చూస్తే అప్పుడు ప్రపంచం అక్కడ ఐరియ మొత్తం కూడా ఆ జిల్లా నాయక్ జిల్లా కలెక్టర్ గారు ఇంకా ఆ దేశంలో ప్రధానమంత్రి ఒక అన్ని కూడా రాష్ట్రపతి వచ్చారు. వచ్చేసేటప్పటికి చిన్న దేశం కదా, వస్తే ఏంటి జరిగింది, ఇది మెరకల్లి, ద గ్రేట్ మెరకల్లి. ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు చిన్నపిల్లాడు, పిల్ల కొద్ది పెద్ద పిల్ల సౌత్ బడ్లోకి వెళ్తుంది. ఆ పిల్లడి తల్లిది అబద్ధేపుతుంది, తల్లి అబద్ధేపుతే ఆమెలాగే తల్లి. అయితే ఆ పాపను అడిగినప్పుడు ఆ పాప చెప్పింది, అయ్యా మా దగ్గరికి ఆయన వచ్చేవాడు, ఆయనకి గెడ్డ ఉంది, చేతుల్లో గాయాలు ఉన్నాయి, ఆయన వచ్చేసి మాకు రోజు ప్రార్థన చేసి ఆహారం పెట్టి మళ్ళీ ఆర్డిస్తే మళ్ళీ వెళ్ళిపోయేవాడు అక్కడ, అంటే టాములే కాదు పెట్లకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నవాడు మేము. అంటే ఆయన ఎవరంటే ఆయనే నజరైన యేసు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమలో నిలబడరా, మరి అలా దేవుడు నిరూపిస్తున్నాడు నిజమైన దేవుడు అని. ఆ రోజు ఆ దేశం అంతా నిజమైన దేవుడు చేసేయని ఆ ముస్లింస్ అందరూ నమ్మేశారు. అప్పుడు వాళ్ళ భర్తను తీసుకెళ్ళి మళ్ళీ జైలు వేశారు. వీళ్ళకి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టారు, మరి కొంతకాలం తీసేది జైలు నుంచి. ఇక్కడే విషయం ఏంటంటే అవర్ లార్డ్ ఈజ్ ట్రూ గాడ్, యేసే నిజమైన దేవుడు అని నిరూపించాడు. ప్రేమ దేవుడు కూడా ఇదేంటంటే ద సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్, ద సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్. దేవుని యొక్క రెండవ రకాల సూచన కనపడుతుంది దేవుడు. అనేక మంది చోట ప్రత్యక్షవంతుడు, మన దగ్గర రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ప్రత్యక్షిస్తే నేనే దేవుడిని తెలుస్తాను దేవుడు. ప్రేమ దేవుడు ఎలా, మరి నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఆయన నిజమైన దేవుడు, జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయన యొక్క సూచనలు చాలా ఉన్నాయి బైబిల్. ఎందుకంటే నేను కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు అన్నాడు దేవుడు మార్క్స్ వార్త 13:10 అన్నాడు, ద హెవెన్ అండ్ ఎర్త్ షెల్ పాస్ అవే బట్ మై వర్డ్ షెల్ నాట్ పాస్ అవే. ప్రైజ్ ద లార్డ్, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు గతించవు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుడా, సహోదరుడు, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. ఆయన కార్యాలు చేసే దీతోడు శాస్త్రాన్ని ఇప్పుడు నువ్వు నమ్ము, నమ్మి ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఈ క్షణం నువ్వు పర్లోకానికి వెళ్తావు. మరి అనేక ఉద్దేశం ఉంది, అంతటా అందరూ రక్షించబడే మారు మాసం పొంది రక్షణ పొంది ఆయన రక్షణ పొంది ఆయన రాజ్యంలో ప్రవేశించిన కోర్సు నాడు ఈ సమయంలో నువ్వు నమ్మితే ఇప్పుడే రక్షించబడి ఆయన రాజ్యంలో చేస్తావని కోర్సు ఈ వాక్యం ఇంతటితో విరమిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. హల్లెల్ ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధు, మహాగరుడు, మహోన్నత పర్లోక తండ్రి, మీ నమ్మకాలు స్తుతి భర్తాత్నావా. ఈ యొక్క రాకడ సూచనలు మాకు చెప్పే తండ్రి, మరి జాగ్రత్తగా ఉంటుంది. జనం మీదకి వెళ్ళిన రాజ్యం మీదకి రాజ్యం వేసినాము, అక్కడక్కడ భూకంపములు కరువులు వచ్చినాము, ఇవే వేదనకు రావాలనిస్తుంది. పరిశుద్ధాత్మ ఈ మొట్టమొదటి మీరు చెప్పేదండి, జరుగుతుంది కదండి, మీరు లాస్ట్ చెప్పేదండి. ఆకాశము భూమి గద్దించిన కానీ నా మాటలో గద్దించవు. కాబట్టి మిమ్మల్ని నమ్మి మీ మాటలను నమ్మిదండి, మా హృదయాలు ఉంచుకుని మీనామని కనపడే దర్శనం వస్తావా. సహాయం దశండి, సమాధానాన్ని కృప చెప్పండి, కన్ను చెప్పండి, జాల చెప్పండి, దర్శనం విత్తవాడిన వాక్యం ఎంత కూడా ఉదయాలు పని పెద్ద వాక్య ప్రకారం జీవించి మీరు ఇచ్చే రక్షణ పొందుకుని నిత్య జీవనం పొందుకుని నిత్య రాజ్యాన్ని పట్లతో ఈ సమయంలో దీని ప్రాధాన్యత ప్రతిబంధిస్తుంది. మీ యొక్క సూచన, మీ యొక్క 2.5 సూచనలు గుర్తుంచుకొని తండండి. మారు మనసు పొంది ప్రతి కుమారుడికి మొత్తం రచించకుండా రక్షణ పొంది మీ యొక్క నిత్య రాజ్యాన్ని పట్లతో యేసు నామములో అడుగుతుంది తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీరు ఆమె మీ రాజ్యం వచ్చాక మించితం పరలోకం భూజాలను కావట్లేదు. మారణ సమస్య అంశోదాకం రాజ్యం శక్తి బలం మహిమ నిరంతరం నీవు తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడికి వర్షాత్మ అన్యోన్ సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంగా ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఆమేన్.